జన్మభూమి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రత్యేక అధికారి గోపీచంద్ అన్నారు. రాపూర్ మండలం చెలటూరు గ్రామంలో 6వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన పథకాలను గురించి వివరించారు. చంద్రన్న బీమా చెక్కులను గ్రామస్తులకు అందజేశారు. జన్మభూమి కార్యక్రమాలలో గ్రామస్తులు అర్జీల రూపంలో అధికారులకు తెలిపితే సమస్యలు తీర్చే విధంగా చూస్తామని ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి గోపీచంద్ తెలిపారు. ఆ రోజు గ్రామస్తులందరూ కూడా మన గ్రామానికి జరిగే అభివృద్ధి కాబట్టి అందరూ ఆ రోజు పాల్గొని విజయవంతం చేయాలా ఎమ్మెల్యే గారు కోరుకోవాలని కోరుకుంటున్నాం. మనందరూ అదృష్టంగా భావించాలి. పోతే మీరు శాంతి భద్రతల గురించి అయితే నేను మెత్త మిగతా విషయాలు అయితే నేను చెప్పకూడదు కదా. మనం తీసుకొచ్చిన మేము వాటిని ఏ విధంగా మీకు సహకరిస్తామనేది కూడా మేము కూడా తెలియపరుస్తాము. మీ వద్దకు పాలన వస్తుంది కాబట్టి సమయ థ్యాంక్ యూ సార్. ఆ పనులను ఒకసారి గుర్తు చేస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటివి జరగబోయేటువంటి ప్రణాళిక ఈ మూడు అంశాలు కూడా జరిగినవి జరుగుతున్నవి జరగబోయేటువంటి అంశాలను కూడా ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక రూపంలో నివేదికలిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒక క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. కాబట్టి ఇప్పుడు శాఖల వారిగా ఒక్కొక్కరు ముందుకు వచ్చి చంద్రన్న బీమా పథకం మీద చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి అవకాశం లేదు. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా ఈ బయట వాళ్ళు మన వాళ్ళు కట్టుకోవాలంటే 5,000, 3,000, 1,000, 1,500 ఇట్లా కట్టుకుంటారు. కానీ ప్రభుత్వమే మన తరఫున ప్రీమియం కట్టు మన పేదలందరినీ ఆదుకునేదానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కుటుంబం నష్టపోకుండా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళ భరోసా ప్రభుత్వం నుంచి 30,000 నార్మల్ స్టార్టింగ్ గా మరణించారు. అలాగే దానికి 2 లక్షల రూపాయలు దాకా పెట్టారు 50 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి. అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబాలు ఈ విధంగా మన పంచాయతీ సంబంధించి నీలం ఐందం చనిపోతే ఆ కుటుంబానికి సంబంధించిన 2 లక్షల రూపాయలు మంజూరైంది. ఇది ప్రాసెస్ లో ఉంది. ఒక 15 రోజుల లోపల ఆయా అకౌంట్ లోకి జమ అవుతుంది. కనుక ఆ నామినీకి ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు మన పెద్దల ద్వారా హామీ పత్రం ఇవ్వడం జరుగుతుంది.